వెళ్తే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శన భాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి ఇవాళ ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు శుభముహూర్తాన జరిగేటువంటి మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభవుల భక్తకోటికి దర్శనమివ్వనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు ప్రముఖులు పాల్గొనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు మహా పూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలు కానున్నాయి బాలాలయంలోని శ్రీ స్వామి అమ్మవార్ల ప్రతిష్టామూర్తులతో శోభాయాత్ర నిర్వహించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేపట్టనున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేయనున్నారు దివ్య విమానంపై శ్రీ సుదర్శన స్వర్ణచక్రాన్ని ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో తొంభై రెండు మంది రుత్వీకులు సంప్రోక్షణ నిర్వహించనున్నారు ఈ క్రతువులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా పాల్గొంటారు మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రధాన ఆలయంలోకి శోభాయాత్రగా వెళ్లి పంచనారసింహుడికి ఆరాధన జరుపుతారు అనంతరం స్వయంభవుల దర్శనానికి అనుమతివ్వనున్నారు ఇక బాలాలయంలో రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ప్రతిష్టామూర్తుల దర్శనాలు కొనసాగుతుండగా నిన్న రాత్రి నుంచి బాలాలయంలో దర్శనాలకు తెరపడింది

ఆలయ ప్రారంభోత్సవ వేడుకలకు వచ్చే భక్తజనులకు స్వాగతం పలకడానికి యాదాద్రి వైభవాన్ని చాటేందుకు హైదరాబాద్ నుంచి యాదాద్రి పట్టణం వరకు రహదారులపై యాదాద్రికి చుట్టుపక్కల నిర్మించిన రింగు రోడ్డు మీదుగా ఆలయానికి వచ్చేదారుల్లో భారీ స్వాగత తోరణ ఏర్పాటు చేశారు ఆలయ గోపురాలు మండప ప్రాకారాలు మాడ వీధులు ఇలా అన్నిటినీ పూలతో అలంకరించారు ఇక యాదాద్రి అనువనువు నారసింహుడి జపం చేస్తుంటే అడుగడుగునా పోలీసులు భక్తులకు భద్రతను కల్పిస్తున్నారు దాదాపు మూడు వేల మంది పోలీసులు యాదాద్రి చుట్టూ పహారా కాస్తున్నారు ఆక్టోపస్ గ్రే హౌట్స్ సిబ్బందిని కూడా మోహరించారు ఇవాల్టి నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుల పునర్దర్శనం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మూడు షిఫ్టుల్లో మొత్తం ఇరవై వేల మందికి పైగా ఇరవై మందికి పైగా సిబ్బంది భక్తులను పర్యవేక్షించనున్నారు దీనికి తోడు డ్రోన్ పెట్రోలింగ్ను కూడా నిర్వహించనున్నారు